కాంగ్రెస్ నాయకుడు వంగా బాబు గౌడ్ 4 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను టీబీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ కలిసి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. అనంతరం టీబీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించినప్పుడల్లా పోలీసులు ముందస్తుగా కాంగ్రెస్ పార్టీ నాయకులను అదుపులోకి తీసుకోవడాన్ని ఆ పార్టీ నేత ఆది శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇప్పటికీ లారీలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు వర్షాలు సంచుల్లో మొలకెత్తుతున్న ధాన్యం వెంటనే రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. రాజన్న దేవాలయానికి నిధులు వెంటనే మంజూరు చేయాలని, మంజూరైన ఆర్డీఓ కార్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలని ఆది శ్రీనివాస్ కోరారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పరశురామ్ గౌడ్, సర్పంచ్ ప్రదీప్ తదితరులు నాయకులు పాల్గొన్నారు.